హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్వి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము చుడీ ప్యాంటు నేర్చుకుందాం. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. మామూలు ప్యాంటుతో చుడీ ప్యాంట్ ఎలా కట్ చేయాలి అనేది మనము నేర్చుకుందాం. ఇది 2 మీటర్ల క్లాత్, ఇది మామూలు ప్యాంటు. మామూలు ప్యాంటు ఆదితో చుడీ ప్యాంట్ ఎలా కట్ చేయాలి అనేది మనము నేర్చుకుందాం. మామూలు ప్యాంటు పొడవు 32 ఉంది. ఎక్కడ నుండి మనం ఇది కుచ్చిళ్ళ భాగం, ఇది తీసేసిన తర్వాత మనకి లెగ్గర్ ఒకటే మాత్రమే కుచ్చిళ్ళ దగ్గర నుండి కింద వరకు కొలుచుకోవాలి. 32 ఉంది, ఓకే. ఇది 32 ఉంది, ఇది మామూలు ప్యాంట్ కాబట్టి చుడీ ప్యాంట్కి 10 అంగుళాలు ఎక్స్ట్రా ఉంచుకోవాలి. 32 ఉంది కాబట్టి మనం 42 పెట్టుకోవాలి, ఓకే. ఇలా ఒక కాలు మాత్రమే తీసుకోవాలి, ఇలా క్రాస్ వేసుకోవాలి. దీన్ని చుడీ ప్యాంట్ అంటాము, క్రాస్ ప్యాంట్ అంటాము, ఓకే. ఇలా తీసుకోవాలి, ఇలా ఇలా సన్నగా వచ్చేటట్టు తీసుకుని క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ లూజు కొలవలేదు కదా, ఇప్పుడు మనం లూజు కొలుచుకుందాం. ఈ లూజు ఎంత ఉందో చూద్దాం. ఇలా కిస్తా నుండి ఇక్కడ వరకు చూడాలి ఇలాపడి, ఓకే. 16 ఉంది, మనం ఇప్పుడు దీన్ని 16కి ఇలా క్రాస్కి ఇచ్చుకోవాలి. 16 పొడవు, ఇది 32 ఉంది కదా, మనము 42 పెట్టుకోవాలి. 10 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా 42 పెట్టుకుని ఈ కిస్తా ఎంత పొడుగుందో చూడాలి. 7.5 ఉంది, ఇలా 7.5కి ఇలా 7.5 తీసుకోవాలి. ఇది మనం ఓపెన్ ఇచ్చి హుక్స్ వేసుకుంటాం కాబట్టి టైట్గా తీసుకోవాలి. 6 ఉంది, 6 పెట్టుకుంటే చాలు, ఖర్చు వదిలేసి చూసుకుందాం. 6 ఓకే, ఇక్కడ మాత్రం ఇలా టైట్గా ఉండాలి, సన్నగా ఉండాలి. ఇలా ఒక కాలు తీసుకున్నాం, ఇటువైపు ఒక కాలు తీసుకుంటే మళ్ళీ అటు మడత పెట్టి ఇంకో కాలు తీసుకోవాలి. ఇలా అయితే అతుకులు రావు. ఇలా ఒక కాలు విడిగా తీసుకోవడం వల్ల ప్యాంట్ అతుకు రాదు. వస్తే పై టాప్ పై పార్ట్ అతుకు వస్తుంది, అది మనకి టాప్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి పర్వాలేదు, కిస్తాలో అతుకు రాదు. ఇలా తీసుకుంటే ఇంకో కాలు ఇలా వేసుకోవాలి.
ఓకే. ఇప్పుడు మనం పై పార్ట్ తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత ఇలా సెంటర్లో నాట్ కటింగ్ ఇచ్చుకోవాలి. కుచ్చిళ్ళకి నాట్ కటింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ కుచ్చిళ్ళు పెట్టుకోవాలండి. ఓకే, లూజ్ సరిపోయింది. ఇప్పుడు ఇది మడతకి, ఓకే. ఇప్పుడు ఇది ఎలా కట్ చేసేసుకుందాము. మనము స్టిచ్చింగ్లో చూద్దాం. మనం చుడి ఫ్యాంట్ కట్ చేసుకున్నాం కదా, ఇది పై బెల్ట్ తీసింది. ముందుగా మనం పై బెల్ట్ మడత వేసుకుందాం. ఇలా మడత పెట్టుకుని సెంటర్ నాటు తీసుకుని మళ్ళీ ఇలా పెట్టి ఇక్కడ కూడా నాటు కటింగ్ ఇచ్చుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా నాటు కటింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని కింద మడతలు కుట్టాలి. పాలను తీసి కింద మడతలు కుట్టాలి. ఇలా పిస్తా దగ్గర అతుక్కోవాలి. ఇలా మరగేసి పెట్టుకుని ఇలా మరగా మరగా కలిసేటట్టు చూసుకుని నొక్కుడు కుట్టు కుట్టుకోవాలి. ఇప్పుడు మనం కుచ్చిళ్ళు పెట్టుకోవాలి దీనికి. ఇది సెంటర్ నాట్ కటింగ్ ఇచ్చుకున్నాం కదా, ఈ కటింగ్ కటింగ్ కలిసేటట్టు చూసుకుని కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. ఓకే, ఈ నాట్ ఇక్కడికి వచ్చే వరకు ఈ పక్కన కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. ఇవి సైడ్ కుచ్చిళ్ళు వస్తాయి. నాటికి ఈ కుట్టికి వచ్చేటట్టు చూసుకోవాలి.
అనేది ఇకిస్తా ఇకిస్తా కలుపుకోవాలి. ఇక్కడ ఓపెన్ ఉంచేసి ఇలా సైడ్ నుంచి ఇలా కలపకుండా కొద్దిగా అలా ఓపెన్ వదలాలి. ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి, ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఉండాలి, ఇలా సైడ్కి రాకూడదు కుట్టు. అలా రఫ్ చేసి వదిలేయాలి. ఇప్పుడు డ్రెస్కి కట్స్ వేస్తాం, అలా వేసుకోవాలి. ఇలా రావాలి, కట్స్ వేసినట్టు ఇలా రావాలి. ఇలా దీని మీద పెట్టుకుని ఇలా ఇస్తాం, బుక్స్ ఇచ్చేటప్పుడు ఇలా ఇస్తాం. చుడి ప్యాంట్ అంటాము దీన్ని, క్రాస్ ప్యాంట్ అనొచ్చు, చుడి ప్యాంట్ అని కూడా అంటాం. ఇక్కడ స్టెప్స్, ఇది ప్యాంట్కి ఇక్కడ ఇలా స్టెప్ స్టెప్లా వస్తాయి కుచ్చుళ్ళు, అందుకని దీన్ని కుచ్చుళ్ళు ప్యాంట్ కింద కూడా అంటారు. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.